తాజా 30 ఐబీ చీఫ్ అరగంట సమయం తీసుకున్నాడు చంద్రబాబు దగ్గర. మీటింగ్ మాత్రం గంటకు పైగా సాగింది. కేంద్రంతో సంబంధాలు తెంచుకున్న ముఖ్యమంత్రితో ఢిల్లీ అధికారిని సేపు మాట్లాడడం అంటే ఆషామాషి కాదు. పనిలో పనిగా రాజకీయ బలాబలాలు కూడా ప్రస్తావనకు వచ్చాయట. ఏపీలో ఎవరి స్థాయి ఏంటో కేంద్రం లెక్క తీసిందని, అందులో పార్టీల వివరాలు ఇలా ఉన్నాయని అంటున్నారు. డీటెయిల్స్ చూస్తే అందరికీ ఆశ్చర్యం వేస్తుంది. మోడీ రెండే రెండు పనులు చేస్తాడు. వరుసపెట్టి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేయడం అందులో మొదటిది. కావాలంటే చూడండి, గత 4 ఏళ్లలో ప్రతి 3 నెలలకు ఒకసారి ఎక్కడో అక్కడ ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. ఆయన తిరుగుతూనే ఉంటాడు. కాకపోతే కర్ణాటక విషయంలో భయపడుతున్నాడు, అది వేరే స్టోరీలండి. ఇక రెండో చూస్తే సర్వేలు చేయించడం, తన గురించి ఏమనుకుంటున్నారు, రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉందనేది ఆరా తీయడం. ఇందులో భాగంగా ఇప్పుడు బీజేపీ పరిస్థితిపై, రాష్ట్రాల్లో సినారియోపై లెక్క తీస్తే కొన్ని ఇంట్రెస్టింగ్ సంగతులు బయటపడుతున్నాయి. అందులో కొన్ని రీసెంట్గా జైన్ ప్రస్తావించారట, ఆయనే ఐబీ చీఫ్. ఇంతకీ అవేంటంటే, ఏపీలో బీజేపీ అనేది దుర్బుణం వేసిన దొరికే పరిస్థితిలో లేదట. ఒకటి, జగన్ పార్టీ జనానికి దగ్గర కాలిపోతుందని, ఏమాత్రం మైలేజీ లేదని అంటున్నారు. పొడుగు పెరిగేందుకు ఎన్ని మందులు వాడినా అంగలం కూడా పెరగలేదన్నట్టుగా ఉంది వైకాపా పరిస్థితి అని ఐబీ చీఫ్ చెప్పినటువంటి డీటెయిల్స్లో ఉందట. టీడీపీ దాదాపు 60% పైగా ఆదరణతో ఉందని కేంద్రానికి నివేదన అందింది. అంటే 100 ఓట్లు ఉన్నాయనుకుంటే అందులో దాదాపు 60% ఓట్లు టీడీపీతో ఉన్నాయి. కాంగ్రెస్, వైకాపా, పవన్, మిగతా వాళ్ళు మిగిలిన 60% పంచుకుంటున్నారు. అంటే ఏపీలో టీడీపీ ఫస్ట్ ఉంటే రెండో స్థానంలో ఉన్న పార్టీతో మాత్రం రెట్టింపు దూరంలో ఉందన్నమాట. డబల్ తమాకాగా 2019లో చంద్రబాబు గెలవబోతున్నాడని ఎంతకంటే పెద్ద లెక్క ఏముంటుందని చెప్పండి. టీడీపీ బలం ఎంతో కేంద్రం వేసిన లెక్కలో, ఐబీ చీఫ్ ఇచ్చినటువంటి లెక్కతో చంద్రబాబు కళ్ళలో మెరుపు వచ్చిందట. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.